విదేశాల్లో ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాల కోసం 15 ఏళ్ల అనుభవజ్ఞులతో మీ వీసా ప్రాసెస్ చేస్తాం. అత్త ఎప్పటికీ అమ్మ కాదు, కోడలు ఎప్పటికీ కూతురు కాదు అంటారు. అందుకు కారణం అత్త కోడళ్ల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు. అవి కాస్త కొన్నిసార్లు కుటుంబాన్ని చీల్చేంత వరకు వెళ్తాయి. అందుకే అత్త కోడళ్ల గొడవలో తల దూర్చవద్దు అని అంటారు. కానీ అందరూ అత్త కోడళ్ళు అలా ఉండరని అనేక సందర్భాల్లో రుజువైంది. తాజాగా కోడలు చనిపోయింది అన్న వార్త విని అత్త గుండె ఆగిన ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. కోడల్ని చూస్తే కయ్యమనే అత్తలుంటారు. అత్త కనబడితే మూతిని 30 వంకర్లు తిప్పే కోడళ్ళుంటారు. కానీ ఈ అత్త కోడళ్ళు మాత్రం చాలా డిఫరెంట్. ఎందుకంటే వీరిద్దరూ అత్త కోడళ్ళు అని అనడం కన్నా తల్లి కూతుర్లు అని అనడం కరెక్ట్. అంత సరదాగా అంత ప్రేమగా ఉండేవారు, కలిసిమెలిసి పనులు చేసుకునేవారు. ఇప్పుడు కలిసే అనంత లోకాలకు వెళ్ళిపోయారు. అసలు ఏం జరిగింది అనే విషయానికి వస్తే, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని రుద్రారం గ్రామంలో పాపిగల్ల కమలమ్మ తన కొడుకు పద్మారావు కోడలు రుక్మిణితో కలిసి ఉంటుంది. అత్త కోడళ్ళిద్దరూ చాలా ప్రేమగా ఉండేవారు. అయితే భర్త పద్మారావు 2 రోజుల క్రితం భార్య రుక్మిణితో కలిసి మెదక్ జిల్లాలోని 7 పాయల దుర్గమ్మ ఆలయానికి వెళ్ళాడు. ఇక ఇంటి పెద్ద అయిన కమలమ్మకు అంత దూరం ప్రయాణించేంత ఓపిక లేకపోవడంతో ఆమె ఇంట్లోనే ఉండిపోయింది. ఆలయానికి వెళ్లిన పద్మారావు రుక్మిణులు అమ్మవారి దర్శనం చేసుకున్నారు. రాత్రి అక్కడే నిద్రించి మరుసటి రోజు ఉదయం స్వగ్రామానికి తిరిగి వద్దామని అనుకున్నారు. కానీ రుక్మిణి పడుకున్న చోటే విగతజీవిగా మారింది. ఏం జరిగిందో తెలియదు. నిద్ర లేపుతుంటే ఉలుకు పలుకు లేదు. పద్మారావుకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. రుక్మిణిని వెంటనే దగ్గరలోని హాస్పిటల్కి తీసుకెళ్లగా చనిపోయింది అని డాక్టర్లు చెప్పారు. ఇక భార్య చనిపోయిన విషయాన్ని తల్లి కమలమ్మ బంధువులకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో కమలమ్మ గుండె ఆగినంత పనైంది. కోడలి మరణ వార్తను ఆమె తట్టుకోలేకపోయింది. ఉన్న చోటే కుప్పకూలిపోయింది. గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో గ్రామస్తులు విషయాన్ని పద్మారావుకు చేర్చారు. ఒకవైపు భార్య, మరోవైపు తల్లి మృతి చెందడంతో పద్మారావును ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. రుక్మిణి మృతదేహాన్ని ఇంటికి తీసుకుని వచ్చేసరికి తల్లి కూడా ఇంట్లో విగతజీవిగా పడి ఉండడంతో పద్మారావును ఓదార్చడం ఎవరితరం కాలేదు. మరోవైపు పద్మారావు కూతుర్లు మాకెవరు దిక్కు అంటూ రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. అత్త చెప్పిన మాటను కోడలు తప్పుగా అర్థం చేసుకోవడం, కోడలు ఎంత పని చేసినా అది అత్త గుర్తించకపోవడం ఇద్దరి మధ్య సమస్యగా మారుతోంది. ఇది తెలుసు, కానీ కొన్ని కుటుంబాల్లో అలా జరగదు. అత్త కోడళ్ళు తల్లి కూతుర్ల మాదిరిగా కలిసిమెలిసి ఉంటున్నారు. అలా కలిసిమెలిసి ఉన్న ఈ అత్త కోడళ్ళు ఒకేసారి కన్ను మూయడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ కష్టం ఎవరికి రాకూడదు అంటూ గ్రామస్తులు విలపిస్తున్నారు. ఈ హృదయ విదారకమైన ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలపండి.